ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసయ్య నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రిలారా, బాగున్నారా? మరి ఒకసారి మిమ్మల్ని రీతిగా దర్శించుటకు యేసయ్య నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రిలారా, ఈ దినాన కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు వినుటకు మీ హృదయాలను ఆయత్తపరచుకునండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినుటకు సమయాన్ని కేటాయించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభువ, ఇదిగో నీ బిడ్డలతో ఈ రీతిగా ప్రభువ మీరు ముచ్చటించుటకు నన్ను నిలువ పెట్టుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ, స్తుతులు. యేసయ్య, నీ కృపలో నీ బిడ్డలను మీరు ఆదరించండి, నడిపించండి ప్రభువ, మీకు స్తోత్రాలు. నీ మాటలు వెడలి అవుతున్న తోడనే వెలుగు కలుగును ప్రభువ, నీ కృపలో నడిపించండి. ఆ రీతిగా 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మంది ప్రభువ నీ మాటలు వింటూ ఉండగా పట్టుబడ్డారు ప్రభువ. అనేకులు నీ మాటలు వింటూ ఉండగా రక్షణ పొందారు. అనేకులు నీ మాటలు వింటూ ఉండగా పాపమును విడిచిపెట్టారు ప్రభువ. ఆ రీతిగానే అనేకులు నీ మాటలు వింటూ ఉండగా బలపరచబడ్డారు. ఇదిగో నా తండ్రి, ఇదిగో ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ మాటలను మీరు వినిపించండి. నీ మాటలు వెడలి అవుతున్న తోడనే ఈ బిడ్డల జీవితాలలో, ఈ కుటుంబాలలో వెలుగును మీరు కలిగించి ఇదిగో మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రిలారా, మరి ఒకమారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. చూడండి, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నా తండ్రి బలవంతుడు. ప్రిలారా, మనమందరం ఒకసారి మన హృదయాల్లో అనుకుందాం, నా తండ్రి బలవంతుడు. ప్రిలారా, ఇదే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట. చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు రాజు అయిన తర్వాత ఆయన దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 30 మంది ఉన్నారు. 30 మంది పరాక్రమశాలులను కలిగి ఉన్నాడు దావీదు. ఆ వారిలో ఒక వ్యక్తి పేరు ఏమిటంటే అబీయేలు. ఆ వ్యక్తి మనకి దినవృత్తాంతాల గ్రంథంలో కనబడతాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11:32 నేను చదువుతున్నాను, వినండి. గాయాషుతోయివాడైన హురై హర్బాతీయుడైన అబీయేలు. ప్రిలారా, ఈ 11వ అధ్యాయంలో మనము చూస్తే దావీదు పరాక్రమశాలులు 30 మంది లిస్టు మనకు కనబడుతూ ఉన్నది. ప్రిలారా, ఈ లిస్టులో ఈ 32వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నాడు అబీయేలు. ప్రిలారా గమనించండి, అబీయేలు అన్న వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇతను కాకుండా మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే రాజు అయినటువంటి సౌలు గారి తాత. ఇద్దరు అబీయేలు ఉన్నారు. ఒక వ్యక్తి సౌలు గారి తాతగారైతే, మరి ఒక వ్యక్తి ఈ దావీదు పరాక్రమశాలులు 30 మందిలో ఒక వ్యక్తి. అబీయేలు అనగా ప్రిలారా, అబీయేలు అన్న మాటకి అర్థం ఏమిటంటే నా తండ్రి బలవంతుడు అని అర్థం. ప్రిలారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన తండ్రి బలవంతుడు. మన తండ్రి ఎవరంటే శక్తి కలిగిన వాడు, పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన వాడు. మన జీవితంలో ఆయన యొక్క వెలుగును నిత్యము ప్రకాశింప చేయగలిగిన వాడు. తన బాహువును మనకి తోడుగా ఉంచి తన బాహువు చేత తన బలమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగించగలిగిన వాడు మన దేవుడు. నిర్గమకాండం 13:3 మోషే ఒక మాట అంటూ ఉన్నాడు ఇజ్రాయెల్ని ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఏమిటంటే, మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి, యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మలను బయటికి రప్పించెను. ప్రిలారా గమనించండి, ఇక్కడ అంటున్నాడు కదా మోషే ఇజ్రాయెల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా, ఇజ్రాయెల్ వారులారా, మిమ్మలను దేవుడు దాసీగృహమైనటువంటి ఐగుప్తు దేశము నుండి విడిపించాడు. ఎలా విడిపించాడు? ఆ బానిసత్వము నుండి, ఆ శ్రమ నుండి, 340 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధ నుండి,
దేవుడు మిమ్మల్ని విడిపించాడు. మీరు దానిని గమనించండి. ఏ రీతిగా విడిపించాడంటే, దేవుడు తన బాహుబలము చేత మిమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. ప్రిలారా, ఈ దినాన ఈ మాటలను వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన దేవుడు బలవంతుడు. 340 సంవత్సరాలు అనేక శ్రమలను ఐగుప్తు దేశంలో మన పితరులు చూశారు. కట్టు బానిసలుగా ఉన్నారు, శ్రమను అనుభవించారు. ప్రిలారా, ఎన్నో బాధలు, ఒక పూట భోజనం కోసం ఎన్నో శ్రమలను అనుభవించారు మన పితరులు. ప్రిలారా, ఆ శ్రమను దేవుడు చూసి ఎలా విడిపించాడయ్య అంటే, తన బాహు బలము చేత. తన బలము చేత దేవుడు మన పితరులను విడిపించాడు. శక్తి కలిగిన దేవుడను, బలము కలిగిన దేవుడను, నీవు ఉన్న స్థితిలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడను, బలము కలిగినటువంటి దేవుడు నువ్వు సేవిస్తూ ఉన్నావు. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బలవంతుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. నువ్వు అనాలి, నా తండ్రి బలవంతుడు, నా తండ్రి శక్తి కలిగిన వాడు, నా తండ్రి గొప్ప కృపను అనుగ్రహించగలిగిన వాడు. అవును ప్రియులారా, 340 సంవత్సరాలు ఎన్నో శ్రమలను అనుభవించిన మన పితరులను చూసి దేవుడు తన బాహుబలము చేత మన పితరులను ఏం చేశాడంటే, విడిపించాడు. ఇదిగో ప్రియులారా, బానిసత్వం నుండి విడిపించి మన పితరులకు ఏమిచ్చాడంటే, స్వతంత్రతను ఇచ్చాడు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో జీవించవలసిన వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందులలో ఉన్నప్పుడు, వారు ఈ లోకపరమైనటువంటి ఇదిగో దాస్యములో ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను చూశాడు. తన గొప్ప హస్తమును వారి వైపు చాపి వారికి ఏమిచ్చాడంటే, విడుదలను అనుగ్రహించాడు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, శక్తి కలిగినటువంటి దేవుణ్ణి కలిగి జీవిస్తూ ఉన్నావు. ఆ విషయాన్ని నువ్వు వెన్నటికి మరిచిపోవద్దు. నువ్వు కలిగినటువంటి శ్రమ నీ మీద డామినేట్ చేస్తూ ఉన్నదేమో, నువ్వు కలిగినటువంటి ఆ బాధ నిన్ను మరింతగా విసిగిస్తూ ఉన్నదేమో, ఆ బాధతో, ఆ శ్రమతో, ఆ చీకటితో, ఆ ఇబ్బందితో నిన్ను ఏలుబడి చేస్తున్న, ఇసుకిస్తున్న, హింసిస్తున్నటువంటి ఆ సాతానుడితో నువ్వు పలకవలసిన మాట ఈ దినాన్ని ఏమిటంటే, నా తండ్రి బలవంతుడు, నా తండ్రి శక్తి కలిగిన వాడు. ఈ శ్రమ నుండి, ఈ సంఖ్యల నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఈ శోధన నుండి నన్ను తప్పించగలవాడని ఈ దినాన నువ్వు పలికే విధముగా నీ ఆత్మీయ జీవితం మార్చబడునుగాక. ఆమేన్. ప్రియులారా, గ్రహించండి దేవుని యొక్క మాటలు. అబీయేలు అనగా, నా తండ్రి శక్తి కలిగిన వాడు, నా తండ్రి బలము కలిగిన వాడు. బలము కలిగినటువంటి తన కార్యములు మన జీవితంలో జరగాలంటే, ఆత్మీయ జీవితంలో నిరీక్షణ కలిగి ఈ దినాన ఆయన యొక్క పాదాలు పట్టుకుందాం. ఈ దినము మొదలు మన నోటితో ఇదిగో సాతానుడితో నువ్వు పలకవలసినటువంటి మాట, నీ మీద ఉన్నటువంటి, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ కీడు శ్రమతో నువ్వు పలకవలసినటువంటి మాట, ఈ కీడు నుండి నా దేవుడు నన్ను తప్పించగలడు, ఈ ఇబ్బంది నుండి తప్పించగలడు, ఉన్నత శిఖరములను నన్ను ఎక్కించగలడని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పలికే రీతిగా ఉండాలి ప్రియులారా. 125వ కీర్తనలో భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట, మొట్టమొదటి వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని బలమును నువ్వు పొందుకుంటే, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటే, దేవుని యొక్క బాహువును నువ్వు నమ్ముకుంటే, దేవుని యొక్క హస్తము కిందకి నువ్వు గనక వస్తే, అంటాడు కదా భక్తుడు, అంటున్నాడు కదా, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మనలను దేవుడు ఉంచుతాడు. ప్రియులారా, మన దేవుడు శక్తిని కలిగిన వాడు. మన దేవుడు ప్రతి బంధకములను, ప్రతి సంఖ్యలను, ప్రతి ఇబ్బంది నుండి విడిపించగలిగిన వాడు. విడిపించుటయే కాక తన బిడ్డలను ఎలా ఉంచుతాడట, నిత్యము కదలని సియోను కొండవలే ఉంచుతాడంటే, శ్రమ నుండి తప్పించి, బాధ నుండి తప్పించి, స్థిరముగా ఆత్మీయ జీవితాలను ఏం చేస్తాడంటే, కట్టగలిగిన దేవుడు ప్రియులారా. నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలే అంటే, స్థిరమైనటువంటి పునాది వేయగలిగిన వాడు మన దేవుడు.
ఆయన శక్తి ద్వారా ఆశ్చర్య కార్యములను జరిగించగలిగిన వాడు మన దేవుడు. నీ ఉన్న స్థితిలో ఈ దినాన మోకరించి నువ్వు పలకవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా తండ్రి బలము కలిగినవాడు, నా తండ్రి శక్తి కలిగినవాడు, నా జీవితంలో మహిమ కార్యములు జరిగించగలిగినవాడు అని గొప్ప విశ్వాసముతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. దేవుడు బలపరుస్తాడు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మన జీవితాలను మార్చగలిగిన వాడు మన దేవుడు. ప్రియులారా చూడండి, మనకు అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు గారు కనబడతాడు. రాజు ఏం చేస్తున్నాడు, అపొస్తలులందరినీ సంహరిస్తున్నాడు. ఆ సమయంలో యాకోబును కూడా శిరఛేదనం చేశాడు, యాకోబును కూడా చంపేశాడు. ఇదిగో అపొస్తలు అనేటువంటి యాకోబును చంపిన తర్వాత వారి చేతికి ఎవరు దొరికాడు, ఎవరు దొరికారా అంటే పేతురు గారు దొరికారు. ప్రియులారా పేతురు గారు దొరకగానే పేతురు గారిని చీకటైనందున తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారంటే చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి ఇదిగో ఆయన చుట్టుప్రక్కల రెండు ప్రక్కల ఇదిగో ఆ సంకెళ్లను ఆయనకి బిగించి రెండు ప్రక్కలన ఇదిగో ఆ పనివారిని ఉంచారు, ఆ బంట్రోతులను ఉంచారు. ప్రియులారా ఆ పనివారిని ఉంచినప్పుడు సంఘం ఏం చేసిందంటే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మనందరికీ తెలిసిన అంశమే. ప్రియులారా సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురు యొద్దకు దిగి వచ్చాడు. ప్రియులారా దేవుడు పేతురు యొద్దకు దిగి వచ్చినప్పుడు మనం అక్కడ గ్రహించవలసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు పేతురు యొద్దకు దిగి వచ్చి పేతురును తట్టగా అని రాయబడి ఉంది. ప్రియులారా పేతురుని అలా తట్టగానే పేతురు చేతికి ఉన్నటువంటి సంకెళ్ళు తెంచబడ్డాయి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము, ఎప్పుడైతే దేవుని యొక్క ఆ చెయ్యి పేతురుని తాకిందో, ఎప్పుడైతే పేతురుని అలా తట్టాడో, ఇదిగో పేతురు చేతుకున్నటువంటి సంకెళ్ళు, ఈ లోకము ఆయనకి విధించినటువంటి సంకెళ్ళు, ఈ లోక రాజ్యము ఆయనకి వేసినటువంటి ఆ బంధకాలు వెనువెంటనే ఏమైనంటే తెగి కింద పడిపోయినాయి. మన దేవుని యొక్క బాహువు బలమైనది, దేవుని యొక్క హస్తము శక్తి కలిగినది, దేవుని యొక్క ఆ చెయ్యి మన ఆత్మీయ జీవితాలలో పరిస్థితులన్నిటినీ మార్చి ఉన్నతమైనటువంటి కృపతో మనలను నింపగలిగినది. ప్రియులారా నా తండ్రి శక్తి కలిగినవాడు, మన తండ్రి జీవము కలిగినవాడు. పేతురు ఎక్కడో అంధకారములో ఉన్నాడు, పేతురు ఎక్కడో చీకటిలో ఉన్నాడు, పేతురు ఇటు కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, పేతురు లేచి నిలబడలేని పరిస్థితి, 4 అడుగులు వేయలేని పరిస్థితి, చుట్టుప్రక్కల ఇదిగో అక్కడ పనిచేసేటువంటి ఆ భటులు ఉన్నారు, ఆ పనివారు ఉన్నారు, సేవకులు ఉన్నారు. పిల్లారా చూడండి, పేతురును బంధించి వేశారు, తెల్లారితే పేతురుని చంపివేసే పరిస్థితి. పిల్లారా తెల్లారితే పేతురు యొక్క జీవితంలో మరి ఒక రోజు లేని పరిస్థితి. ఈ దినాన నీ ఆత్మీయ జీవితం అలా ఉన్నదేమో, అనేక విషయాల ద్వారా కట్టుబడి ఉన్నావేమో, అనేక విషయాల ద్వారా బంధించబడి ఉన్నావేమో. తెల్లారితే నా పరిస్థితి ఏమిటి, నెక్స్ట్ నా పరిస్థితి ఏమిటి, ఇదిగో నేను చనిపోవటమేనా, నా జీవితంలో ఎటువంటి మహిమ కార్యములు జరగవా అని నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో ఇక దేవుని కార్యాలు నేను చూడలేనా అని అనుకుంటున్నావేమో, సాతానుడు అనేక బంధకాలతో నీ జీవితాన్ని కట్టివేశాడేమో. దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు శక్తి కలిగిన వాడు, ఉన్న పరిస్థితులను మార్చి నీ జీవితంలో సాతానుడు వేసినటువంటి ప్రతి సంకెళ్ళను తెంచివేసి నీ జీవితమును ఇదిగో ఉజ్జీవముగా కట్టి నీ జీవితమును మార్చి గొప్ప అనుభవాల్లోనికి నడిపించగలిగిన వాడు మన దేవుడు. ప్రియులారా గమనించండి, పేతురు గారు అసలు ఎటు ఏమీ చేయలేని పరిస్థితి, సంఘం యొక్క ప్రార్థన ఇదిగో దేవుడిని అక్కడికి దింపింది. సంఘము గొప్ప ఆసక్తితో ప్రార్థన చేశారు, ఎంతగానో మొరపెట్టారు. ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన కూడా ఎంత గొప్ప అంశం. ప్రార్థనే దేవునితో మాట్లాడేది, ప్రార్థనే దేవునితో ముచ్చటించేది, ప్రార్థనే దేవుని యొక్క సన్నిధి నుండి మనకు జవాబులను తీసుకుని వచ్చేది. ప్రియులారా ఆత్మీయ జీవితంలో ప్రార్థన కూడా లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా కట్టగలిగినది ప్రార్థనే. వాక్యము చదివిన, వాక్యం ఈ రీతిగా చెప్పగలిగిన, పరిచర్య చేయగలిగిన, ఆరాధన చేయగలిగిన, స్తుతి కీర్తనలు పాడగలిగిన, గుప్పిళ్ళు విప్పగలిగిన, కానుకలు చక్కగా ఇవ్వగలిగిన, వీటన్నిటికీ మించి
మనము చేయగలిగినది చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి ప్రియులారా. దేవుడు గొప్ప కార్యములు ఆయన బలమైనటువంటి బాహువు మనకు తోడై ఉండి నడిపించాలంటే ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. మంచిదే. చూడండి, పేతురు గారు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చాడు. పేతురిని తట్టగానే ఇదిగో పేతురు చేతికి ఉన్నటువంటి సంకెళ్ళు తెంచబడ్డాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత బలము కలిగిన వాడు మన దేవుడు, ఎంత శక్తి కలిగిన వాడు మన దేవుడు. 340 సంవత్సరాలు ఎన్నో శ్రమలు అనుభవించారు మన పితరులు. దేవుడు చూశాడు, తన బాహువు చాపాడు, వాగ్దాన భూమికి మన పితరులను నడిపించాడు ప్రియులారా. ఆ శక్తి కలిగిన దేవుడు మనకు తోడై ఉండగా ఆయన యందు మనం ఏమి ఉంచుదామంటే నమ్మిక ఉంచుదాం. కదలక నిత్యము నిలుచు ఆ సియోను కొండకు వలె, ఆ సియోను పర్వతముకు వలె దేవుడు మన ఆత్మీయ జీవితాలను కట్టగలిగిన వాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవాలి. నా తండ్రి బలవంతుడు, ఈ దినాన నువ్వు పలక, నువ్వు పడుకోబోచు ఉండగా, ఇదిగో ఈ దినాన నువ్వు బయటికి వెళ్ళబోతూ ఉండగా, నువ్వు ముందస్తుగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఈ మాటను పలికి, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు నా తండ్రి శక్తి కలిగిన వాడు, నా తండ్రి బలవంతుడు, నా ఆత్మీయ జీవితంలో ఎన్నాళ్ళు సాతానుడు నన్ను బంధించినటువంటి కట్లనన్నింటినీ తెంచివేయగలిగిన వాడని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని నువ్వు ప్రారంభించు. దేవుడిని జీవితంలో మహిమ కార్యములు జరిగించునుగాక. ప్రిలరా, యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ముందుకు కొనసాగుచు ఉన్నప్పుడు 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ మనకు తెలుసు. ప్రిలారా, ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు బలము కలిగిన వాడు ప్రిలారా. చూడండి, ఆయన గుంపులో ఉండగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ఆయనను వెంబడించారు. ఆయన గుంపులో ఉండగా ఆ తల్లి 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ దాదాపుగా ఆమె తిరగని స్థలము లేదనుకుంటా, ఆమె తిరగని ప్రాంతము లేదనుకుంటా ప్రిల్లారు. ఆమె తిరగని స్థలము ప్రాంతము లేదు. ఎక్కడ అన్ని ప్రాంతాలు తిరిగింది, అందరి వైద్యులను దర్శించింది, కానీ ఆమె జీవితానికి జవాబు దొరకలేదు ప్రిల్లారా. ఆమె యొక్క రోగానికి వైద్యము దొరకలేదు ప్రిల్లారా. ఆమె యొక్క వ్యాధికి వైద్యుడు దొరకలేదా. ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వెళ్ళిందో, ఎప్పుడైతే యేసయ్య యొక్క వస్త్రపు చెంగును తాకిందో, ఆయన ఎదుటకు వెళ్ళటకు ఆ తల్లికి ధైర్యం సరిపోలేదు, ఆయనతో ముచ్చటించుటకు ధైర్యం సరిపోలేదు ఆ తల్లికి. వెనుకగా వెళ్ళి గొప్ప విశ్వాసముతో, గొప్ప నమ్మికతో ఆయనను తాకగానే 12 సంవత్సరముల నుండి ఆ తల్లిని పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి ఆ తల్లిని విడిచిపెట్టింది. హల్లెలూయా. మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఇదిగో 125వ కీర్తనలో మనం చదువుకున్న మాట, ఇదిగో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, ఆయనను నమ్మినవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు కదలడు, స్థిరముగా దేవుడు ఆ వ్యక్తిని నాటునుగాక. హల్లెలూయా. సియోను కొండకు వలె ఎన్నటికి నీ కదల్చబడడు ప్రియులారా. ఆత్మీయ జీవితంలో సాతానుడు వేస్తున్నటువంటి ఆ బంధకాలు, సాతానుడు కొడుతున్నటువంటి ఆ ఎదురు దెబ్బను, సాతానుడు వేస్తున్నటువంటి ప్రతి చిక్కుముడికి జవాబు ఎక్కడున్నదంటే బలవంతుడైనటువంటి మన యేసయ్య యొద్ద ఉన్నది. ఈ దినం నుంచి నువ్వు పలుకు, ఈ దినము నుండి నీ ధ్యానములో నువ్వు పలుకుచూ ఉండు, నా తండ్రి బలవంతుడు, నా తండ్రి శక్తి కలిగిన వాడు, నేను కలిగి ఉన్నటువంటి శ్రమ కంటే, నేను కలిగి ఉన్నటువంటి బాధ కంటే, నేను కలిగి ఉన్నటువంటి వేదన కంటే నా తండ్రి బలవంతుడని నువ్వు పలకగలిగితే ఆ బలవంతుడైనటువంటి దేవుడు నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ కీడును తీసివేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే బలవంతుడైనటువంటి యేసయ్య యొద్దకు వచ్చిందో, ఎప్పుడైతే బలవంతుడైనటువంటి యేసయ్యను తాకాలని ఆశ కలిగి ఉన్నదో, ఎప్పుడైతే ఆయన ప్రేమను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నదో, ఎప్పుడైతే ఆయన శక్తిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నదో, దేవుడు ఆ తల్లి యొక్క ఆశను తీర్చాడు. ప్రిలరా, వెంటనే అంటున్నాడు కదా, నాలో నుండి శక్తి బయటికి వెళ్ళింది, నాలో నుంచి బలము బయటికి వెళ్ళింది, ఎవరు నన్ను తాకిందని చెప్పి యేసయ్య అంటూ ఉన్నాడు. ఆ తల్లిని అనేకులకు వెల్లడిపరచాలని యేసయ్య మాట పలుకుచూ ఉన్నాడు. శిష్యులు అంటున్నారు కదా, ఏందయ్యా ఇన్ని వేల మంది నీ మీద పడుతున్నారు కదా, ఇంతమంది నీ మీదకు వచ్చి పడుతూ ఉన్నారు కదా, ఇంతమంది నిన్ను తాగుతూ ఉన్నారు కదా, ఎందుకయ్యా ఈ మాట పలుకుచున్నావు అని చెప్పి శిష్యులు అన్నప్పుడు కదా అంటున్నాడు కదా, నాలో నుంచి మహిమ బయలువెళ్ళింది,
నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను తాకిందంటే ఇదిగో ఆ స్వస్థత పొందినటువంటి ఆనాటి వరకు ఇదిగో ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావం అనేటువంటి ఆ సంఖ్యలతో నింపబడినటువంటి ఆ తల్లి పరిపూర్ణురాలుగా మార్చబడి దేవునితో మాట్లాడుతుందయ్యా, నీ ఎదుటకు రావుటకు నాకు శక్తి సరిపోలేదు, నీ ఎదుటకు రావుటకు నాకు బలము సరిపోలేదు, నీ యందు విశ్వాసం ఉంచానయ్యా, నేను తిరగని స్థలము లేదు, నేను వెళ్ళని ప్రాంతము లేదు, ఇదిగో నేను దర్శించినటువంటి వైద్యుడు లేడు, అన్ని చోట్లకు వెళ్ళానయ్యా, నాకెక్కడనూ కార్యము జరగలేదు, అయ్యా నీ యొద్దకు వస్తే కార్యము జరుగుతుందని నీ యందు నమ్మకంతో వచ్చానయ్యా అని ఆ తల్లి గొప్ప సాక్ష్యము ఆ స్థలములో ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటలను ఆలకిస్తున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను బలము కలవాడని అంటున్నాడు దేవుడు, నేను శక్తి గలవాడని అంటున్నాడు, ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో జరిగించగలవాడని అంటున్నాడు. ఇది మొదలు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పలకవలసినటువంటి మాట, ఒప్పుకోవలసినటువంటి మాట, నా దేవుడు శక్తి కలిగిన వాడు, ఇదిగో ఈ కీడు కంటే, నన్ను బాధ పెడుతున్నటువంటి ఈ వేదన కంటే నా దేవుడు బలవంతుడు, శక్తి కలిగినటువంటి తన కార్యములను నా జీవితంలో జరిగిస్తాడని మనము పలకగలగాలి. ప్రియారా, అప్పుడు పలికినప్పుడు ఇదిగో శక్తిహీనుడైనటువంటి సాతానుడు మన మీద పని చేయకుండా యేసునామములో పారిపోవునగాక. పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖ రాస్తూ ఒక మాట అంటాడు చూడండి, ఎఫెసులకు రాసిన పత్రిక 4:6 5 చదువుతాను వినండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. శక్తి కలిగిన దేవుడు అందరిపైన వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రియులారా గమనించండి, ఆయన అందరిపైన వ్యాపించి ఉన్నాడు, ఆ శక్తి కలిగిన దేవుడు అందరిలో ఉన్నాడు, ఆ బలము కలిగిన దేవుడు ఈ దినాన ఆ దేవుని మాటలను వింటున్న నీలో కూడా ఆయన ఉన్నాడు, ఆయన మాటలను అంగీకరిస్తున్న నీలో కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ప్రియులారా శక్తి కలిగిన దేవుడిని మనము పొందుకోవాలి. హల్లెలూయా. బలము కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి జీవించాలి. ఇదిగో ఆయన అందరిపైన ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ఆయన ఆయన మాటలు వింటున్న నీలో ఆయన ఉన్నాడు. ఆ బలము కలిగిన దేవుడు నీలో ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఆ బలము కలిగినటువంటి ఆ శక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను నడిపించగలడని నువ్వు గ్రహించాలి. నువ్వు పలకాలి, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నన్ను బలపరుస్తాడు, నా జీవితములను మార్చగలిగిన వాడని. ఇదిగో సాతానుడు వేస్తున్నటువంటి ప్రతి సంకెళ్లను తెంచగలిగిన దేవుడు. ఇదిగో పేతురు గారు బంధకములో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, ఏమీ చేయలేని పరిస్థితి, తెల్లవారితే చంపివేసే పరిస్థితి. ప్రిల్లారా ఇదిగో దేవుడు తన దగ్గరికి దిగి వచ్చాడు. వెంటనే పేతురు గారిని అలా తట్టగానే, పేతురు గారిని అలా తాకగానే పేతురు గారు ఇదిగో తన చేతుకున్నటువంటి సంకెళ్ళు తెంచబడ్డాయి. అక్కడ నుంచి లేచాడు, చక్కగా గవని వద్దకు వచ్చాడు. అక్కడ నుండి ఎక్కడైతే విశ్వాసులు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ స్థలానికి చేరుకున్నట్లుగా లేఖనములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఆత్మీయ జీవితంలో ఇక నా జీవితంలో ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను, నిరిగించలేనని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు శక్తి కలిగిన వాడు, మన తండ్రి బలము కలిగిన వాడు, మన తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన వాడు, మన పితరుల జీవితాల్లో జరిగించిన ఆత్మీయ కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా చేయగలిగిన వాడు. ఆయన అందరిపైన ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఆయన మాటలు వింటున్న నీలో ఉన్నాడు, ఆ శక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, అంతము వరకు నమ్మకంగా కనుక జీవిస్తే ఆయన మనకి జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడట. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి, ఆ శక్తి కలిగినటువంటి కార్యాలు మనం అనుభవించాలి, ఆ బలము కలిగినటువంటి కార్యాలు మనం అనుభవించాలి. ఈ దినము మొదలు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతిసారి నువ్వు పలకవలసినటువంటి మాట ఏమిటంటే, నా దేవుడు, నా తండ్రి శక్తి కలిగినవాడు, నా తండ్రి బలము కలిగినవాడు, నా జీవితాన్ని మార్చగలిగినవాడని పలకగలగాలి. దేవుడు మన జీవితంలో
ఆశ్చర్య కార్యములు జరిగించి తన బలమైనటువంటి బాహు ద్వారా అద్భుతాలు జరిగించి మన ఆత్మీయ జీవితాలను కట్టునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మోకరించండి. ఆ రీతిగానే కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడ, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఎస్సయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తోత్రాలు. అవునయ్యా, అబీయేలు అనగా ఇదిగో నా తండ్రి బలవంతుడు. అవునయ్యా, నీ బలమైనటువంటి బాహు ద్వారా 340 సంవత్సరాలు శ్రమను అనుభవించినటువంటి ఐగుప్తు దేశంలో మా పితృలను మీరు విడిపించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ బాహువునైనా నీ హస్తము ఎప్పుడైతే పేతురు గారిని తాకిందో, పేతురు గారి చేతుకున్నటువంటి సంకెళ్ళు తెంచబడ్డాయి. ఇదిగో ఎప్పుడైతే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఇదిగో నీ వస్త్రపు చెంగును తాకిందో, 12 సంవత్సరాలు ఆ తల్లి యొక్క వ్యాధిని నయము చేయలేని ఇదిగో నా తండ్రి ప్రభువ, ఏ వ్యక్తి ఇదిగో నాయన స్వస్థత ఇవ్వలేని ఆ వ్యాధికి ప్రభువ, ఇదిగో నీలో ఉన్నటువంటి బలము ఇదిగో నా తండ్రి ఆ రోగాన్ని కట్టింది ప్రభువ. ఆ రీతిగానే ఈ దినాన్ని నీ మాటలు విని ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ఈ బిడ్డలను మీరు దర్శించండి ప్రభువ. ఈ బిడ్డల కుటుంబాలలో, బిడ్డల జీవితాలలో ఇదిగో సాతానుడు వేస్తున్నటువంటి ప్రతి సంకెళ్లను నీ బలము ద్వారా తీసివేయమని అడుగుతున్నాను. నీ అందు నమ్మిక ఇంచు వారు ధన్యులయ్యా. ఇదిగో వారు ఎనటికి నీ కదలక ఇదిగో సియోను కొండవలె స్థిరముగా ఉంటారని మీ లేఖనముల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువ. నీ కృపలో స్థిరపరచండి, నీ బిడ్డలను ఆదరించండి. మీరందరిపై వ్యాపించి ఉన్నానని, అందరిలో నేను ఉన్నానని ఇదిగో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఇదిగో వీరిలో మీరు ఉన్నారని ఈ బిడ్డలు గ్రహించుటకు కృపను మీరు అనుగ్రహించండి. అనుదినము ఈ బిడ్డలు ప్రభువ ఇదిగో శ్రమను కలిగి ఉన్నప్పుడు నాయన, నా తండ్రి శక్తి కలిగిన వాడు, నా తండ్రి బలము కలిగిన వాడు, నా తండ్రి ఈ శ్రమ నుండి నన్ను విడిపించగలిగిన వాడని ఇదిగో నా తండ్రి ఆ శ్రమతోనూ శోధనతోనూ సాతానుతోనూ మాట్లాడి విజయమును పొందుకునుటకు ఈ బిడ్డలకు మీరు శక్తిని అనుగ్రహించండి. నీ కృపలో ఈ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రిలరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన తండ్రి బలము కలిగినవాడు, మన తండ్రి శక్తి కలిగినవాడు, ప్రతి సంకెళ్ళను తెంచివేయగలిగినవాడు. కాబట్టి ఆయన నామములు ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రిలరా, మా సంఘం తనాలి, తనాలి పట్టణంలో ఉన్నది. మా మినిస్ట్రీ పేరు జీజస్ గాస్పెల్ మినిస్ట్రీ. మా సంఘం కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండండి. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ టీవీలో స్క్రోల్ అవుతూ ఉన్నది, చూడండి. మీ ప్రతి అక్కర కొరకు, ప్రార్థన అక్కర కొరకు మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు.